నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్డీకే లో ధాన్యం కొనుగోలు ప్రారంభం రైతులు ఈ గ్రాఫ్ బుకింగ్ చేసుకోవాలన్న వ్యాపార శాఖ ఏడీఏ రాజశేఖర్ పట్టణంలో బెస్త సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభం పారదర్శకంగా సేవలు అందిస్తామన్న బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ వరి పసుపు ధాన్యం ప్రారంభించామని రైతులు ఆన్లైన్ లో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు రైతులకు నమస్కారం ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కంది కొనుగోలు కార్యక్రమము మొదలైంది అదేవిధంగా మినుములు వీటన్నిటి కూడా మరి ప్రభుత్వం వారు కొనుగోలు చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా మార్కెట్ శాఖ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు మరి సీఎం యాప్ నందు ప్రస్తుతము పల్లెల్లో ఉన్నటువంటి కంది ధరలు మినుము ధరలు ఇవన్నీ కూడా ఒకసారి సీఎం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వ కొనుగోళ్ళు మద్దతు ధర కంటే మరి బయట మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు మనము ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేదానికి ముందుకు వస్తున్నాం ఈ సంగతి రైతు సోదరులకు అందరికీ తెలుసు అయితే కందికి కందిలకు సంబంధించి ఒకవేళ మద్దతు ధర కంటే కూడా బయట మార్కెట్లో తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్ట్రెస్ సేల్ ఏదైతే రైతులకు నష్టం వస్తుందో దాన్ని నివారించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ ఇద్దరు కూడా అందు నిమిత్తం ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో మేము అమ్ముకుంటాము అనేటువంటి రైతులు తర్వాత ఈ క్రాప్ బుకింగ్లో చేసుకున్నటువంటి రైతులు మేము ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటామని సంబంధించినటువంటి ఆర్బీకేల్లో మీ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులు ఇదే కాదు రాబోయే రోజుల్లో వరి మరి మిగతా పంటలు కూడా కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా టర్మరిక్ కూడా పసుపు కూడా కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కనుక రైతు సోదరులు తప్పనిసరి ఒకవేళ ఎక్కడైనా ఇదే ఉంటే మీ ఈ క్రాప్ బుకింగ్లో మీ పంటలు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను సంఘ సభ్యులకు సంఘీయులకు రానున్న రోజుల్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేపడతామని బెస్తల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు అలాగే పట్టణంలోని పావు కాంప్లెక్స్ లో బెస్త సంఘం నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన నిర్వహించే భీష్మ ఏకాదశిని విజయవంతం చేయాలని కోరారు భవిష్యత్తులో ఏటా భీష్మ ఏకాదశితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని సంఘ సభ్యులు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈరోజు బెస్త సేవా సంఘం కార్యాలయము నంద్యాలలో ఓపెన్ చేయడం అనేది మా బెస్త కుటుంబ సభ్యులకందరికీ బెస్త అభిమానులకు సౌహృదయంతో అందరికీ బెస్త సంఘం తరఫున నంద్యాల వాళ్ళందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము చాలా సంవత్సరాల నుంచి కార్యాలయం లేదు ఈరోజు బెస్త సేవాసం నూతన కార్యవర్గము ఏర్పాటు చేసినాము ఆ నూతన కార్యవర్గము ఉత్సాహంతో వాళ్ళు
మన నంద్యాల కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యాలయం నిర్వహణ అన్ని సంఘం తరపునే ఏర్పాటు చేస్తున్నాము. మరొకటి నెక్స్ట్ 23 తారీఖు భీష్మ ఏకాదశి కూడా నంద్యాల ఘనంగా జరుపుకోవాలని బెస్త సంఘము నంద్యాల సేవా సంఘం వాళ్ళు తీర్మానం ప్రకటించినాము. చేసి కార్యక్రమం దిగ్విజయంగా జరపాలనుకుంటున్నాము. ఇప్పటి నుంచి ఈ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో భీష్మ ఏకాదశి కానీ మిగతా కార్య బెస్త కులస్తుల యొక్క సేవా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి నంద్యాల చుట్టుపక్కల వాళ్ళకు కూడా బెస్త కుటుంబాలందరికీ సేవలు అందించాలని అందరము ఏక అభిప్రాయంతో ఉన్నాము. ఇందుకు సహకరించిన నంద్యాల బెస్త కుటుంబ సభ్యులందరముకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్త సంఘం తరఫున కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతో సుదినం. కొత్త కార్యవర్గము ఎన్నుకోవడం కూడా తొందరగానే ఎన్నుకున్నాము. అలాగే సంఘం తరఫున ఈరోజు రూమ్ తీసుకొని ఏదన్నా మనకు అవసరం సంఘం తరఫున ఏదైనా మనకు ఎవరికైనా ఉపయోగపడాలనే కానీ సంఘం తరఫున మనకు ఉపయోగపడవలసిన కోరుకుంటున్నాము. అలాగే నంద్యాల మనకు సంబంధించిన సంఘం ప్రెసిడెంట్ శివగారి తరఫున నేను కూడా చెప్తున్నాను, మన వార్డు వైజ్గా ఒక్కొక్క వార్డులో ఎంతమంది మన కులస్తులు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకు కూడా మనం అందుబాటులో ఉండి ఏదైనా అవసరం ఉంటే మనం పలకవలసిందిగా కూడా మనం కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన మన బేస సంఘం కార్యవర్గానికి కూడా మన సంఘం డైరెక్టరు టెలిఫోన్ శేఖర్ ద్వారా కూడా నేను విన్నట్లయితే చాలా సంవత్సరాల తర్వాత మా బెస్త కులస్తులు కుల బంధువులు అందరు కలిసి ఒక తీర్మానం మీద ఒక ఆఫీస్ ఉండి ఏర్పాటు చేసుకొని మన బెస్త సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఈరోజు ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా బావగారు చెప్పినట్టు మొత్తం పట్టణంలో ఉంటాం బెస్త కులస్తులందరినీ మనం ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ మన సమస్యల కంటే ఒక పరిష్కారం ఏర్పాటు చేయడంలో మన బెస్త శాఖ డైరెక్టర్ అయినటువంటి గిరిమాన చంద్రశేఖర్ గారు వాళ్ళ పరిష్కారం చేయాలని ఆలోచిస్తూ ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగు మాకు చాలా ఏళ్ళ నుంచి మా తెలుగు బెస్త కులం నంద్యాల ఉన్నా కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాకపోతే ఈరోజు కొత్త కార్యవర్గం ఎన్నుకొని ఈ కులానికి కావాల్సిన మా సమస్యలు ఏదున్నా కానీ మా డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ ద్వారా అదేవిధంగా మా కుల సమస్యలు ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ పరిష్కరించుకొని తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాము. కావున మరొకరి ఈ కమిటీ వాళ్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల బెస్త సేవా సంఘం కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగినది. దాన్ని విరిబోయిన చంద్రశేఖర్ మా స్టేట్ డైరెక్టర్ బెస్త కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినది ఇది. మేము కమిటీ సభ్యులం అంతా కలిసి మనకు కార్యాలయం లేదు ఎక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చర్చించడం జరిగింది. ఆ చర్చలో కార్యాలయం తీసుకోవడం జరిగినది. కార్యాలయం స్టేట్ డైరెక్టర్ గారి చేతుల మీద కొత్తగా ఎన్నుకున్నారు మేము కార్యవర్గం. ఇంతకుముందుకు మాకు ఎప్పటికీ లేదు కార్యాలయం లేదు మీటింగ్స్ కానీ సార్ వాళ్ళు బాగా సహకరించినారు స్కూల్లో అందించి ఇంకా స్కూల్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి కార్యాలయం తీసుకున్నారు. బట్ మా స్టేట్ డైరెక్టర్ గారు ఏదన్నా వర్క్స్ ఏమన్నా ఉంటే ఇక్కడనే చేస్తారు, ఎవరన్నా ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చి చేయాల్సిందిగా. సంఘము నూతన కార్యాలయానికి ఇచ్చేసిన అతిథులకి కుల బంధువులకు అందరికి కూడా నా పేరున ధన్యవాదాలు. దయచేసి మీ సహకారం ఎల్లవేళలా ఇలాగే ఉండాలని బెస్త కులీయులందరికీ నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నంద్యాల టౌన్లో వార్డులో ఎక్కడున్నా ఎవరున్నా మా సేవలు వినియోగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా బెస్త సేవా సంఘం తరఫున కార్యాలయం ఓపెన్ చేయడం జరిగినది. మా బెస్త డైరెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ ఓపెనింగ్ జరిగినది. చాలా కాలంగా ఈ కార్యాలయం ఓపెన్ చేసుకోవాలనే ప్రయత్నం జరగడం జరిగింది. ఈరోజు ఆ కళ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు మేసా చంద్రశేఖర్ పేర్కొన్నారు. 18 నుంచి 70 లోపు ప్రతి ఒక్కరికి బీమా వర్తిస్తుందని, ఏటా లబ్ధిదారులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వారు తెలిపారు. పట్టణంలోని దేవనగర్ కు చెందిన దస్తగిరి మృతి చెందటంతో వైఎస్ఆర్ బీమా కింద తక్షణ సాయంగా 10,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి డాక్యుమెంటేషన్ కార్యక్రమం పూర్తి కాగానే మిగతా బీమా సొమ్ము 190,000 రూపాయలు త్వరలోనే అందజేస్తామన్నారు. లబ్ధిదారులు అకాల మరణం సంభవిస్తే 2,00,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 5,00,000, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే 2,50,000 రూపాయలు బీమా సొమ్ము వర్తిస్తుందని వారు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో 18 నుంచి 70 సంవత్సరాల వారికి అందరికీ కూడా ఎన్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో 342 రూపాయలు మొత్తము రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందరి లబ్ధిదారుల తరఫున కూడా ఈ స్కీమ్లో ఎవరైనా సాధారణ మరణం జరిగినప్పుడు 18 నుంచి 50 సంవత్సరాల లోపు 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు 18 నుంచి 70 సంవత్సరాల లోపు వారికి 5 లక్షలు ఇవ్వడం అవుతుంది. అదేవిధంగా పాక్షికంగా ఏదైనా డిజేబుల్డ్ అయితే కూడా 2 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన నంద్యాల పట్టణానికి సంబంధించి దేవనగర్ ఏరియాలో దస్తగిరి అనే వారు సాధారణ మరణం జరగడం జరిగింది. అతనికి కూడా మనము ఈరోజు తక్షణ సాయం కింద ఇమీడియట్గా వాళ్ళకు ఖర్చులకు గాను 10 వేల రూపాయలు ఈ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరం కలిసి కూడా వాళ్ళకి ఇస్తున్నాము. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా అన్ని అప్లోడ్ చేసేసి వాళ్ళకు రావాల్సిన 190 మైళ్ళు కూడా వెంటనే ఇమీడియట్గా చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు నంద్యాల దేవనగర్ పట్టణంలో దస్తగిరి అని 24 అడుగులో ఒక వ్యక్తి మా 24 సంబంధించిన వ్యక్తి చనిపోయినాడు. ఆయనకు చనిపోయినందుకు బీమా పథకం వైఎస్ఆర్ బీమా పథకము 2 లక్షల రూపాయలు వస్తుంది. అందుకు తోడుగా ఆయన ఖర్చులు కానీ 10 వేలు అందజేస్తున్నాము. మళ్ళా 19 లక్షల 90 వేలు అతి తొందరలో అందజేస్తాము. మళ్ళా ఏదైనా ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ 7 లక్షలు వస్తుంది. పట్టణంలోని అమ్మవారి స్థలలో ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సత్సంతాన సౌభాగ్య గౌరి వ్రతం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. మంచి సంతానం సౌభాగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ మహిళలు పెద్ద ఎత్తున వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆర్యవైశ్య మహిళా మండలి ప్రతినిధులు మాట్లాడుతూ వ్రతం నిర్వహించటం వల్ల భర్తలకున్న దోషాలు గండాలు తొలగిపోయి దీర్ఘ సుమంగళీ తత్వానికి అమ్మవారు ప్రసాదిస్తానన్నారు. దాతల సహకారంతో చేయించిన తాలిబొట్టును విన్యవాసిని అమ్మవారికి అందరి చేతుల మీదుగా అందజేస్తామని మహిళా మండలి సభ్యులు తెలిపారు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహంతో మనకు 13వ తారీఖు అంటే రేపనగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం సందర్భంగా ఈ రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం చేత ఈ వాసవి యొక్క భక్తజనులందరూ కూడా ముఖ్యంగా సువాసినులందరూ కూడా సత్సంతాన సౌభాగ్య గౌరీ వ్రతం అనేటువంటి యొక్క వ్రత కార్యక్రమాన్ని చేయదలిచి చేస్తూ ఉన్నారు. దాని ఫలితము సత్సంతాన సౌభాగ్య గౌరీ అంటే కనుక మంచి సంతానము అదేవిధంగా మంచి సౌభాగ్యము వారి భర్తలకు ఉన్నటువంటి యొక్క గండాభ మృత్యుదోషాలన్నీ కూడా తొలగి వారికి దీర్ఘ సుమంగళీత్వాన్ని చిరవకాలం కూడా ముత్తైదూతనాన్ని ప్రసాదించేటువంటి యొక్క గౌరీ అమ్మవారి యొక్క సౌభాగ్య గౌరీ నోము అనేటువంటి యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా సత్సంతాన సౌభాగ్య గౌరీ వ్రతం చేయిస్తున్నాము. అలాగే మన గాజుల అలంకారము పోయిన ఇయర్ చేసింటివి, ఆ గాజుల దానికి ఎంతోమంది సహకారం చేసిన డబ్బులతో గాజుల అలంకారం చేశాము. అలాగే ఆ డబ్బులు మిగిలిన దానితో మన వంకదారి అరుణ గారు తాలిబొట్లు అమ్మవారికి విద్యావాసిని అమ్మవారికి తాలిబొట్లు చేయించారు. అందరి సహకారం వల్ల నిలబడిపోవాలి అమ్మవారికి అని ఈరోజు అందరి చేతుల మీద అమ్మవారికి సమర్పించబడను. మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఈరోజు సత్సంతాన గౌరీ వ్రతం ఏర్పాటు చేశాము. మహిళలకందరికీ సౌభాగ్యము వాళ్ళ కుటుంబము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ వాసవి మాతను ప్రార్థించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంను ఏర్పాటు చేస్తున్నాము. అమ్మవారి ఆత్మదిన సందర్భంగా వింధ్యావాసవి మాతకు మేము తాలిబొట్లు చేయించాము. అవి అన్నీ కూడా మీరు మాకు ఇచ్చిన గాజుల పూజకు ఇచ్చినందుకు గాను మిగిలిన డబ్బులతో చేయించినవి. మీరు ఏది ఇచ్చినా కూడా మా మహిళా మండలి పూజకు ఏది కూడా మేము సొంతానికి వాడుకోము, అది మొత్తం మిగిలిందంతా ఇలా అమ్మవారికి ఏదో ఒక రూపంగా ఇస్తున్నాము. నంద్యాల ఆర్యవైశ్య సంఘం వారు చేయు విన్నపము, మన అమ్మవారికి ఆర్యవైశ్యుల తరఫున బంగారు కాసులదండ చేయించదలిచినాము. కావున ఆర్యవైశ్యులు ఎవరైనా సరే
దాతలుగా ముందుకు రావచ్చు. ఒక గ్రాము అంటే 5116 నుంచి తీసుకుంటాము. ఒక్కొక్క కాసు 3 నుంచి 4 గ్రాములు ఉంటుంది. కాబట్టి దాతలు ముందుకు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శివానంద పురపాలక ప్రాథమిక పాఠశాలలో శాంతిరామ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం గుండె జబ్బుల వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ 100 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులకు శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గతేడాది పాఠశాలలో శాంతిరామ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మా శివానంద పురపాలక పాఠశాలలో శాంతిరామ్ వారి హాస్పిటల్ వారిచే గుండె జబ్బుల శస్త్రచికిత్సా శిబిరాన్ని, ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు పేషెంట్కు ఉచితంగా బ్లడ్ షుగర్ చేస్తున్నారు, అదేవిధంగా బీపీ ఇస్తున్నారు, అదేవిధంగా ఈసీజీ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పేషెంట్లు చూడడం జరిగింది. ఈ విధంగా శాంతిరామ్ హాస్పిటల్ వారు 1 సంవత్సరం కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ విధంగా ఈసీజీ, బీపీ, షుగరు మొదలైన శస్త్రచికిత్సలకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ తమలో ఉపయోగించాలని కోరుతున్నారు. నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని ఎక్సైజ్ సిఐ లలితాదేవి హెచ్చరించారు. కొత్తగా అమలైన చట్టాలతో శిక్షలు మరింత కఠినతరం అయినట్లు ఆమె చెప్పారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాన్య మండలం కౌలూరు గ్రామ సమీపంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల సందర్భంగా నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల ఊటను ధ్వంసం చేశామన్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం నాటుసారా విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఇప్పటి రోజున పాన్యం గడివేముల మండలాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మా టీము పాన్యం మండలానికి సంబంధించిన కౌలూరు విలేజ్కి అవుట్స్కర్ట్స్లో కొద్దిగా నియర్ బై ప్లేస్లో ఒక బట్టీ నిర్వహణ చూసి 1200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగినది. తర్వాత ఇందులో భాగంగా ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సరే మద్యం విక్రయించిన, అమ్మిన, రవాణా చేసిన, తర్వాత ఇదే విధంగా నాటుసారాయి కానీ అమ్మకాలు కానీ, తర్వాత ఏదైనా సరే ఇవ్వడం కానీ, స్టోర్ పాయింట్లో స్టాక్ పాయింట్ పెట్టుకొని నిల్వ ఉంచడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే, ఇలాంటి విషయాలు ఏమన్నా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరడం అయింది. దీనిలో పైన శిక్షలు కూడా కఠినతరంగా ఉన్నాయి. ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే శిక్షలు కఠినతరంగా ఉన్నాయి, తర్వాత ఖచ్చితంగా రిమాండ్కి వెళ్తారు. ఏదైనా ఇలాంటి సమాచారం ఉన్నప్పుడు మాకు తెలియజేసినప్పుడు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. ధాన్యం కొనుగోలు ప్రారంభం, రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలన్న వ్యవసాయ శాఖ ఏడీఏ రాజశేఖర్. పట్టణంలో బెస్త సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభం, పారదర్శకంగా సేవలు అందిస్తామన్న బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్. వైఎస్ఆర్ బీమా కింద బాధిత కుటుంబానికి తక్షణ సాయం, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందన్న వైఎస్ఆర్ నాయకులు మేసా చంద్రశేఖర్. అమ్మవారిశాలలో ఘనంగా సత్సంతాన సౌభాగ్య గౌరీ వ్రతం. శివానంద పురపాలక పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన హెచ్ఎం కృష్ణమూర్తి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.